డాక్టర్ గారు, నేను మెట్ల మీద నుంచి జారిపడడం వల్ల కుడిచేయి మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కట్టుకట్టారు. ఇది జరిగి 3 నెలలు అయింది. ఇప్పటికీ కూడా నా మణికట్టు దగ్గర నొప్పి ఇంకా తగ్గలేదు. ఇది పూర్తిగా నయం కావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు చెప్పినట్టుగా చేతి మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అంటే యూజువల్గా మనం హై ఎనర్జీ ఇంజురీలో, అంటే ఎప్పుడైనా మనం కింద పడినప్పుడు మన బరువు అంతా కూడా చేయి మీద పెట్టినప్పుడు జరిగే ఫ్రాక్చర్స్ అండి. ఇది చాలా యూజువల్గా ఏజ్ ఓల్డ్లో, అంటే ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళలో చాలా యూజువల్గా జరిగే ఫ్రాక్చర్స్ ఇవి. ఊరికే పడినా లేదంటే ఒకసారి దొల్లినప్పుడు చేయి పెట్టినప్పుడు కూడా మొత్తం బరువు పడకపోయినా కూడా విరిగే ఫ్రాక్చర్స్ ఇవి. ఈ మణికట్టు ఫ్రాక్చర్స్ యూజువల్గా యంగ్ ఏజ్లో, అంటే ఒక 20 నుంచి 40 ఏజ్ లేదా 50 ఏజ్లో ఉండే వాళ్ళకి విరిగినప్పుడు 6 to 8 వీక్స్, అంటే ఆల్రెడీ మీరు 2 మంత్స్ అంటున్నారు, 2 మంత్స్ అయిందంటున్నారు, 6 to 8 వీక్స్ లోపల హీలింగ్ స్టేజ్ అనేది చాలా బాగుంటుంది. కట్టు కట్టినప్పుడు దాన్ని అలాగే అదే పొజిషన్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రెండోది, కట్టు కట్టిన ఒక 5 రోజులకు 6 రోజులకు కట్టు లూజ్ అవటం అనేది చాలా కామన్. ఇది కట్టు లూజ్ అయిందంటే చాలా మంచిదండి, అంటే మీకు వాపు తగ్గింది, హీలింగ్ చాలా బాగా జరుగుతుందని చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా టైట్ అవుతుంది లేదా నొప్పి ఎక్కువ అవుతుంది అనుకుంటే మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ కట్టు మార్చుకోవడం అనేది చేసుకోవాలి. ఈ దీనికి ఎవ్రీ 2 వీక్స్ ఎక్స్రేస్ ఒకటి తీస్తాం. ఈ ఎక్స్రేస్లో ఎంత హీలింగ్, అంటే బోన్ వచ్చి ఎంత మాత్రం చేరుతుంది, క్యాలస్ ఎంత బాగా ఫామ్ అవుతుంది అనేది 2 వారాలకు ఒకసారి ఎక్స్రే తీసి చూస్తారండి డాక్టర్ గారు. సో ఇది చూసినప్పుడు మాకు ఒక ఐడియా వస్తుంది, ఇది హీల్ అవుతుంది, ఇది కరెక్ట్గానే పొజిషన్లో హీల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. దీన్ని 6 నుంచి 8 వారాల తర్వాత కట్టు కూడా తీసేస్తాం. అండ్ 6 నెలలకి, అంటే కంప్లీట్గా మీరు మళ్ళీ దాని చేతి మీద బరువు అన్నీ వేయడానికి 6 నెలలు పడుతుందండి. ఎందుకనంటే ఈ చేతి మీద మళ్ళీ బరువు ఎత్తాలంటే ఇది కంప్లీట్గా నార్మల్గా కావాలి, అంటే కంప్లీట్గా అతుక్కోగలగాలి. అప్పుడు ఈ మూమెంట్ చేసినప్పుడు కూడా నొప్పి రాకుండా ఉండాలంటే 6 to 8 మంత్స్ అన్న దానికి మీరు టైం ఇచ్చి దాన్ని హీల్ అయ్యేదానికి చూసుకోవాలి. బట్ 2 నెలల్లోనే, ఈ మీరు అన్నట్టుగా 2 నెలల్లోనే చాలా వరకు మీ మూమెంట్స్ అన్నీ స్టార్ట్ చేసుకోవాలి. హాట్ వాటర్లో పెట్టి మూమెంట్ చేసుకోవడం కావచ్చు, కాల్షియం ట్యాబ్లెట్స్ కావచ్చు, ఫ్రాక్చర్ హీలింగ్ ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్గా టైంకి తగ్గట్టుగా వాడండి. ఫస్ట్ 6 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నమస్తే.